बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। भारत देश अतिपेद बैंक SBI अनगा स्टेट बैंक आफ् इंडिया मरी 8500 अप्रेंटिस पोस्ट भर्ती चेयरानी नोटिफिकेशन अनेदी मरी दाखिल संबंधी पूर्ति विवरा इकड़ मन चूड़ी। डिग्री पास अगर वारी उद्योग जातर 8500 అప్రెంటిస్ పోస్టులను ప్రకటించిన SBI డిగ్రీ పాస్ అయ్యారా? డిగ్రీ అర్హతతో మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా SBI 8500 అప్రెంటిస్ పోస్టులను ప్రకటించింది। స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఉద్యోగాల జాతరకు తెరతీసింది। ఏకంగా 8500 అప్రెంటిస్ పోస్టులను ప్రకటించింది। దేశంలోని వేరువేరు జోన్లలో ఈ పోస్టును భర్తీ చేస్తోంది। తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పోస్టు ఉన్నాయి। ఇవి మూడేళ్ల అప్రెంటిస్ పోస్టులు మాత్రమే। వీరిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులుగా గుర్తించారు। ఎంపికైన వారికి మూడేళ్ల ట్రైనింగ్ ఉంటుంది। స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఇప్పటికే డిగ్రీ అర్హతతో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తును స్వీకరిస్తున్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే। మరి ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 డిసెంబర్ 4 చివరి తేదీ ఇక ఇప్పుడు 8500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది SBI। ఈ పోస్టుకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది। अप्लाई चेयडानिकि 2020 डिसेंबर 10 चिवरी तेदी 2021 जनवरी एग्जामिनेशन उंटुंदी। ई नोटिफिकेशन कु संबंधिंचिन पूर्ति विवरालनु मीरु https://sbi.co.in अने वेबसाइट लोकि वेल्ली केरियर्स सेक्षन लो तेलुसुकोवच्चु। मरि आ वेबसाइट नु कूडा मनं इक्कड చూడవచ్చు। ఇది SBI కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ sbi.co.in అనే ఈ వెబ్‌సైట్ లో మనం కెరీయర్స్ అనే దాన్ని క్లిక్ చేయగానే మనకు దీనికి సంబంధించిన ఇక్కడ పైన కెరీయర్స్ అనేది క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మరియు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మనకు కనిపించడం జరుగుతుంది। ఇక SBI అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2020 కి సంబంధించిన ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి। మొత్తం ఖాళీలు 8500 అయితే తెలంగాణకు 460 అలాగే మరి ఆంధ్రప్రదేశ్ కు కూడా మరి స్థానాలు అనేవి కేటాయించడం జరిగింది। ఆంధ్రప్రదేశ్ కు టోటల్ గా 620 అనేవి ఇవ్వడం జరిగింది। తెలంగాణలో 460 ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 620 ఉన్నాయన్నమాట। మరి జిల్లాల వారీగా చూసుకుంటే తెలంగాణలో ఆదిలాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం 21, జగిత్యాల 9, జనగాం 10, జయశంకర్ 12, జోగులాంబ 9, కామారెడ్డి 16, కరీంనగర్ 14, ఖమ్మం 24, కొమరం భీం 7, మహబూబాబాద్ 12, మహబూబ్ నగర్ 33, మల్కజ్గిరి 5, మంచిర్యాల 8, మెదక్ 14, నాగర్ కర్నూల్ 15, నల్గొండ 22, నిర్మల్ 11, నిజామాబాద్ 39, పెద్దపల్లి 10, రంగారెడ్డి 22, సంగారెడ్డి 20, సిద్దిపేట 17, సిరిసిల్ల 6, సూర్యాపేట 28, వికారాబాద్ 23, వనపర్తి 12, వరంగల్ 4, వరంగల్ రూరల్ 11, యాదాద్రి భువనగిరి 16 ఉన్నాయి। ఇక ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 620 అప్రెంటిస్ పోస్ట్ ఉంటే అందులో శ్రీకాకుళం 33, విజయనగరం 29, విశాఖపట్నం 44, తూర్పు గోదావరి 62, పశ్చిమ గోదావరి 75, కృష్ణా 53, గుంటూరు 75, ప్రకాశం 47, నెల్లూరు 37, చిత్తూరు 43, కడప 51, అనంతపురం 28, కర్నూలు 43 పోస్ట్ అనేవి కేటాయించడం జరిగింది। ఇక దీంతో పాటు మనం వివిధ రాష్ట్రాల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు। టోటల్ గా ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఇక SBI అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కు సంబంధించి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన తేదీలు మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ 20 2020న విడుదలైంది। ఇక దరఖాస్తు ప్రారంభం కూడా నవంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది। మరి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 10, అలాగే దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ కూడా డిసెంబర్ 10, మరి ఆన్లైన్ ఫీస్ పేమెంట్ కూడా చివరి తేదీ డిసెంబర్ 10, ఇక దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 25। ఇక విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు 2020 అక్టోబర్ 31 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేయవచ్చు। వయసు 2020 అక్టోబర్ 31 నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి। ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది। దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 300 రూపాయలు అయితే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు లేదు। ఎంపిక విధానం రాత పరీక్ష స్థానిక భాషలో పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది। మరి ఎంపికైనటువంటి వారికి మొదటి ఏడాది నెలకు 15,000, రెండో ఏడాది నెలకు 16,500, మూడో ఏడాది నెలకు 19,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది। ఇక ఇతర అలవెన్స్లు బెనిఫిట్స్ అనేవి ఏమీ కూడా
ఉండవు. మరి ఇది టోటల్ గా ఈ SBI 8500 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం. మీరు దీనికి అప్లై చేయాలి అంటే sbi.co.in అనే వెబ్‌సైట్ ని సందర్శించండి, లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మరి ఇందులో ఉన్నటువంటి కెరీర్స్ అనే దాన్ని క్లిక్ చేయగానే మనం ఈ కెరీర్స్ అనే దాంట్లోకి వెళ్తాం. దీంట్లో పూర్తి సమాచారం అనేది ఉంటుంది. అలాగే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి మరి నోటిఫికేషన్ లింక్ ని క్లిక్ చేయగానే ఈ విధంగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఇప్పుడు చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ పూర్తి సమాచారం ఉంటుంది. ఒకవేళ మీరు దీనికి అప్లై చేయాలి అంటే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇందులో చూసుకోవచ్చు. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ, లేదా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని కానీ, మరి ఎగ్జామ్కి ఏ ఏ సెక్షన్స్ నుంచి ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనే వివరాలు, ఇవన్నీ కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ లో. మరి ఈ వివరాలన్నీ మీరు క్షుణ్ణంగా చదువుకోవచ్చు. ఇక మీరు అప్లై చేయాలంటే అప్లై చేయడానికి కూడా లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి మీ యొక్క వివరాలని ఎంటర్ చేయడం ద్వారా మీరు ఈ 8500 SBI అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.